ఈనాటి ధ్యానాంశము ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము నీవు స్వాధీనపరచుకునుబు దేశంలోనికి నీ దేవుడని యహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్లు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజీలు హివ్వీలు ఎబూసీయులను ఏడు జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడిని యహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను వారిని నిర్మూలము చేయవలను వారితో నిబంధన చేసుకునకూడదు వారిని కరుణింపకూడదు నీవు వారితో వియ్యమందకూడదు వని కుమారునికి నీ కుమార్తె నీ కుమారునికి వని కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు అందున బట్టి యహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను నీవు నీ దేవుడని యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడని యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా అయితే యహోవా మిమ్మను ప్రేమించేవాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు గనుకను యహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి అయగుప్తురాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను కాబట్టి నీ దేవుడని యహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వెయ్యి తరముల వరకు కృపచూపు వాడును నమ్మతగిన దేవుడనియు తను ద్వేషించే వారిలో ప్రతి వాణిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకునవలను ఆయన తను ద్వేషించి వాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించే ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకునవలను మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడిని యహోవా తాను నీ పితృలతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితృలతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు నీ పశువులలోనైనా ఉండదు యహోబాని వద్దు నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించి వారందరి మీద అందుకే వాటిని పంపించును మరియు నీ దేవుడని యహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయదువు నీవు వారిని కటాక్షింపకూడదు వారి దేవతలను పూజింపకూడదు ఏలయనగా అది నీకు ఉరియగును ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవనుకొందువేమో వారికి భయపడకుము నీ దేవుడని యహోవ దేశం అయగుప్తదేశమంతటికినీ చేసిన దానిని అనగా నీ దేవుడైన యహోవ నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచిక క్రియలను కార్యములను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకొనుము నీకు భయమ పుట్టించు చిన్న ఆ జనులకందరికీ నీ దేవుడని యహోవా అలాగే చేయును మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడని యహోవ వారి మీదకి పెద్ద కందిరీగలను పంపును వారిని చూచి జడియవద్దు నీ దేవుడని యహోవ నీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీ దేవుడని యహోవ నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయ తగదు అది నీకు క్షేమకరము కాదు అయితే నీ దేవుడిని యహోవా వారిని కప్పగించి వారిని నశింపజేయ వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయును ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును నీవు ఆకాశం క్రింద నుండి వారి నామమును చేయవలెను నీవు వారిని నశింపజేయవరకు ఏ మనుష్యుడిను నీ ఎదుట నిలవలేకపోవును వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చి ెను వాటి మీదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు నీవు వలన చిక్కుబడుదేమో గనుక దానిని తీసుకోనకూడదు ఏలయనగా అది నీ దేవుడిని యహోవాకు హేయము దానివల్ల నీవు శాపగ్రస్తుడవు కాకుండానట్లు నీవు హేయమైన దాని నీ ఇంటికి తేయకూడదు అది శాపగ్రస్తమే గనుక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె